హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వనిత. ఈరోజు మనం ఎంతో టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉండే కొబ్బరి చట్నీ చేసుకుందామండి. ఈ చట్నీ చాలా సింపుల్గా రెండు నిమిషాల్లో ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి, ముందుగా మనం స్టవ్ మీద ఇలాంటి ఒక చిన్న మూకుడిని పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు ఈ రెండు కూడా కొంచెం వేసి దోరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇలాగ పచ్చిమిరపకాయలు కొద్దిగా ఘాట్లు పెట్టుకుని వేసుకోండి. కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం పండుమిరపకాయలు వేసుకుంటే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. చూడండి, వీటిని దోరగా వేయించుకోండి. మీరు, నేను ఒక కాయకి ఈ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవి మరి ఎక్కువ కారంగా ఉండవండి, లావు పచ్చిమిరపకాయలు కదా, అందుకని ఎక్కువ కారం ఉండవు కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక కాయ, కొబ్బరికాయ శుభ్రంగా ముక్కలు కోసేసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలు కోసి కడిగాను. ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు, చిన్ని నిమ్మకాయ అంత చింతపండు వేసి చక్కగా గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా. చూసారా, ఇంత మెత్తగా ఉంటే మనకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయ ముక్కలు, 1 రెబ్బ కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకోండి. చక్కగా వేగిన తర్వాత ఈ తాలింపులో ఈ చట్నీ అనేది వేసేసుకోండి. చాలా సింపుల్గా 2 నిమిషాల్లో అయిపోతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండే కొబ్బరి చట్నీ. మరి ఈ చట్నీ ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.